హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ యాక్చువల్గా ఇది క్రిస్మస్కి పిల్లలకి ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా స్కూల్లో ఆ రోజు అనమాట వీళ్ళు ఇలా బట్టలు తీసుకోవడం ఏమో తెలియదు కానీ మొత్తం గబ్బు గబ్బు చేసేస్తారు ఇది ఆ రోజే పెద్దోడు స్కూల్కి వెళ్ళొచ్చాక వీడియో స్కూల్కి వెళ్ళడానికి ముందు వాళ్ళకి ఎండు చేపలు కూర చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఎందుకంటే మా పిల్లలు బాగా తింటారు చేపలు కానీ చికెను ఎగ్స్ వాళ్ళు బాగా తింటారు నాకంటే వాళ్ళే బాగా తింటారు చెప్పాలంటే నేను ఎప్పుడూ ఫస్ట్ నుంచి ఫిష్ అదంతా నాకు అలవాటు లేదు కాబట్టి నేను పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తున్నా ఈ ఎండు చేపలు వచ్చేసి అమ్మ వాళ్ళు అమ్మ నాన్న మాల వేసుకున్నాడు కదా సో అమ్మ వాళ్ళు తీసుకున్నారు నాకు ఇచ్చేశారు ఎక్కువ మటుకు ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాం మేము చేపలు అక్కడ బాగుంటాయని బట్ ఇవి కూడా ఎక్కడి నుంచి తెచ్చారో నాకైతే అండి తీసుకొచ్చారు ఇచ్చారు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగే మర్చిపోయాను అంటే ఇవి పేపర్లో చుట్టి ఒక కవర్లో కట్టేసి నేను గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెష్గా పాడు కాకుండా ఉంటాయి బయటపడితే ఏంటంటే ఎక్కుతాయి లేదంటే పొడి పొడిగా అయిపోతాయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదు ఇంకా మీరు ముక్కలు చేసి పెట్టేసుకొని ఇంకా బెటరు ఏంటంటే అలా చుట్టేసి కవర్లో కట్టి గట్టిగా ఒక కట్టెలాగా చేసి ఆడబెట్టేశాను అనమాట ఇప్పుడు నేనేం చేశానంటే అన్నీ ముక్కలు తెంచేసి తర్వాత వీటినిలాగా వేడి నీళ్ళలో వేస్తే పైన పొట్టంతా పోతుందండి అంటారు కదా సో అదంతా వెళ్ళిపోతుంది చేత్తో అలా ఎలాగైతే అన్నానో అలా అంటే మొత్తం వెళ్ళిపోయింది మీరు చూడండి ఫిష్ ఎలాగైందని ఇది చూడండి వైట్ మొత్తం వైట్ వైట్ అంతా వెళ్ళిపోయింది ఇలాగ క్లీన్ చేసుకొని తలలు తోకలు తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు పసుపు ఉప్పు అండ్ నేను అవంతా మగ్ టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసి మగ్గనిచ్చాను మగ్గి మరిగే టైంలో ఏం చేస్తున్నానంటే మనం ఈ చేపలు వేసేస్తున్నాం చేపలు ఉడికిన తర్వాత మసాలా ప్రిపేర్ అంటే ధనియాల పొడి చిన్నుల్లిపాయలు కొబ్బరి దంచేసుకోవాలి నేను ఇంకొంచెం అల్లం గుడిలాగా దంచి పేస్ట్ లాగా చేసి వేసేస్తున్నాను అనమాట ఒక్కరు సరిపోతుంది సూపర్ టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే మీరు ట్రై చేయండి ఒకసారి నాకైతే బాగా నచ్చింది అంటే ఇలా చేసుకుంటే రైస్లోకి సంగటిలోకి అన్నిటికీ బాగుంటుంది అనమాట థ్యాంక్స్ వాచింగ్ బాయ్ బాయ్